ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి ఒకే రైతుకు చెందిన వరి ధాన్యం సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టమంటున్నారు. రైతులు కన్నీటితో నిండిపోయారు. సుమారుగా 20 ఎకరాల వరి పంట ధాన్యం నష్టమని రైతులు ఆవేదన. నీట మునిగిన ధాన్యాన్ని జేసీబీ సహాయంతో బయటకు తీస్తున్న వైనం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ అకాల వర్షాలు వచ్చి మా పంటలన్నీ నీట మునిగిపోయి ఉన్నాయి. 10 ఎకరాల పొలం 350 నుంచి 400 బస్తాలు అయింది, మొత్తం తడిసిపోయి ఉన్నాయి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా ఇంత దయ ఉంచి తగిన రేటు ఇచ్చి ఈ ఒడ్లు కొనుగోలు చేయాలండి. ఇదివరకైతే ఎవరైనా ఏ అధికారులు వచ్చి స్పందించలేదండి, ఎవరు చూడలేదండి. మద్దతు ధర ఇచ్చి మాకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.